శబాష్ సుందరి శబాష్ నీ మధుర గాను మా మనసును ఆకర్షించి మా దారి మళ్ళించింది ఈ సౌందర్యం ఈ సౌకుమార్యం సామాన్య మానవ కంటకుండడం అసంభవం ఆపండి ఎవరు మీరు మేమా అందానికి వన్నెలు కట్టేవాడు ఐశ్వర్యానికి ఒక అంతు చూశాం ఆనందానికి అంచులు వెతుకుతున్నాం మహారాజులు మంచి రసజ్ఞులు కూడా ఓహో అయితే రసభాస కాకుండా వెళ్ళడం మంచి రాజులు రానే రారు వస్తే అంత తేలిగ్గా పోనే పోరు పోకపోతే పోరే పోరైతే విజయం మాది జయాపజయాలు దైవాధీనం మాట దురుసు చెయ్యి కూడా దురుసు వచ్చినట్టు తిరిగి వెళ్ళాలా లేదా ఏ నచ్చినావు చిన్నదాన రూపవతికి కోపం కూడా అలంకారం ఈ బిర్రు బింకం అవసరం గుర్రం ఎక్కినంత మాత్రాన గొప్పవారు కారు గుణం కూడా అవసరం శాబాష్ అందాల తీరులు ఎన్నో చూశాం కానీ నీ ఆడవాళ్ళందరూ ఒక్క తీరే అనుకోవడం అపాయం రాజులకి ఇదేనా మర్యాద లేని వాళ్ళమని లోపుగా చూస్తారా తేలిగ్గా మాట్లాడతారా కంచే చేను మేస్తే కాపు ఏమి చేయగలడనుకున్నారేమో నాటిన వాడే నరికి పారేయగలడని గుర్తుంచుకోండి మీ ఆట నా దగ్గర సాగు అంతటి అందరి పండువా అలా అనుకుంటే అందరికీ మంచి వాలిరికి వంచగల నేర్పుంటే పెడుసు కొమ్మను వంచబోతే కొమ్మ విరిగి కింద పడతారు రాజా రాజా ముట్టడించమంటారా పట్టుదల గల పొట్టు అంత తేలిగ్గా పొట్టు పట్టు సొద్దని ఆటు రకం నాణ్యమైన పెంకి పిల్ల రాజా దాని మంకు పట్టు వదిలించటం నాకు బాగా తెలుసు వివరాలు తెలుసుకుని వెన్నెల వేళలోగా వివరించు భగవంతుడిచ్చిన కొండలే పగిలిపోతున్నాయి మనిషి చేసిన కొండ చహస్తితమా అంతా భగవదేచ్చ రాజుగారి ఆంతరంగికులం ఈ రత్తాలంటే రాజ్యమే గడగడ 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 అంత గడిపిడి గడవా
అలారా దారికి ఈసారికి మన్నిస్తాం. సంతోషం. నేను చెప్పినట్టు చేస్తావా? సత్యం చేస్తాను. చెప్పండి. మాకు చిన్న సాయం కావాలి. చిన్నదోటి పెద్దదో చేస్తాను. చెప్పండి. కావలసిందే చిన్నది, ఒక చిన్నదాని విలాసం. మనం ఆ బాబత కాదే, ఆ చుక్కి చెప్తే చాలు, మేమే వెళ్ళుకుపోతాం. సరే, ఆ చిన్నదా నానవాళ్ళు దృష్టా. ఓ బంగారు ఛాయ, బక్క బల్సగా, బహుయ్యారంగా, చిరునవ్వులు చిందులు త్రొక్కుతూ. చాలు చాలు, అదిగో వస్తుంది. చిచ్చి, అది పిల్ల కాదా? పెనుభూతం. నేను అడిగేది ఆడపిల్ల. నేను అడిగింది పిల్ల. ఆ పిల్ల నా చెల్లె. జాగ్రత్త. మీ చెల్లెలే? అవును. అయితే నీ రొట్టె దిగిన ఎదురు పడ్డట్టే. ఇది నీకు ఆపరం కోట్లోనే. మహారాజు గారు మీ చెల్లెని మా చెడ్డదిగా ప్రేమిస్తున్నారు. మహారాజు గారే ప్రేమించేస్తున్నారు? చేసుకుంటారు కూడా పెళ్లి. పెళ్ళి ఏమనుకున్నావు? మరి మీ చెల్లెలతో ఒక్క మాట చెప్పి ఒప్పించేవో మీ చెల్లెడు మహారాణి అయిపోతుంది. మహారాజు నిన్ను మండలాధిపతిని చేస్తాడు. వాడిందాట పాడింది పాట. కాళ్ళు పెట్టడానికి దాసీలు, నువ్వు కాలెట్టడానికి శివాశీలు. నువ్వు చెప్పు చూద్దాం. చూడటేంటి పని అయిపోవాలి. అన్నయ్య, పెద్ద మనుషుల్ని వాకిట్లోనే నిల్చోబెట్టి మాట్లాడుతున్నావు, లోపలికి దయచేయమనకూడదు. ఎంత మర్యాద, ఎంత మర్యాద. రండి పోదాం. రండి కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. దయచేయండి. ఒక్క దయ్యేమిటి, నువ్వెంత మర్యాద చేస్తూ ఉంటే ఏం చేయమన్నా చేస్తా. అన్నయ్య, రాజసేవకులు రాకరాక వేయించేశారు, బాగా సత్కరించవద్దు. అవునవును, బాగా రాగట్టాక మర్చిపోయింది. పళ్ళు పలహారాలు అన్ని తెస్తాను, ఇక్కడే కూర్చోండి. సరే, తమలాంటి వారు మా ఇంటికి దయచేయడం నిజంగా మా అదృష్టం కూడాను. మొదట్లో నీ ధోరణ చూసి ఏమో అనుకున్నాను, కాని మంగమ్మ నువ్వు చాలా మంచి మనిషివి. నీ మనస్సు ఎన్నపోస. నా మంచితనం అప్పుడేం చూశారు, పోయిన కొద్ది బాగా తెలుసు. మంగమ్మ, నీకోసం మహారాజు గారు ఎంత ఇదవుతున్నారని. ఆ చిరునవ్వుల కోసమే మొక్కంత కళ్ళు చేసుకుని. ఎలా? ఇలా కళ్ళు చేసుకుని. ఎంత పొరపాటు చేశావు తల్లి, మహారాజు పరమ మూర్ఖుడే.
పంతానికైనా దీని అంతు చూడాలంటాడు. ఎలా రాజసేపులు వెళ్ళిపోయారా? ఎంత పని చేసావు చెల్లాయి, నేను రాగానే పంపం చేసావా? నాన్న చెల్లాయికి మంచి సంబంధం వచ్చింది. పెళ్లి సంబంధం? మహారాణి కాబోతుంది చెల్లాయి. ఈయన మండలాధిపతి కాబోతున్నాడు. అవునన్న, రాజుగారు చెల్లాయిని చెడ్డ ఇదిగా ప్రేమిస్తున్నారట. రాజుగారు పెళ్ళాడాలి కానీ నువ్వు రాజుగారు మావా? నేను అప్రాచ్యుడు. ఇదంతా నువ్వు చేసే నిర్వాహమా? ఎప్పుడూ ఇలాంటి తంతాలు ఏవో తెస్తూనే ఉన్నావు. రైట్, నిన్ను గడప దాటుద్దని ఎన్నిసార్లు చెప్పాను? నేను గడప ఎక్కడదాటానన్నా? అరువు మీద కూర్చుని అన్ని ఏర్పాట్లు చేసేదాను. కడుపులు చెడగొట్టావు. ఎవడో తలకు మాసిన రాష్ట్రుడు చెప్పిన కబుర్లు విని మన వంశ గౌరవం చెల్లాయి పరువు మట్టిపాలు చేయాలనుకున్నావా? అదేమిటినన్న, తల్లకిందులుగా తపస్సు చేస్తే మాత్రం ఇంతకంటే మంచి సంబంధం మనం తేగలవా? మహారాజు గారితో వెయ్యో బాకా దగ్గర తాక. అన్నయ్య మళ్ళీ ఆ మాట ఉంటే పళ్ళు రాలగొడతా. ఆయన మహారాజ, సంసత్తులు ఐశ్వర్యాలు ఎరచూపి కన్నెల జీవితాన్ని కన్నీరు చేసే కిరాతకుడు. కళ్ళబల్లి కబుర్లు నమ్మి చెల్లెల జీవితంలో నిప్పులు వస్తావా? రైట్, వెళ్ళిపో. నా ఇంట్లో నుంచి తక్షణం వెళ్ళిపో. నాన్న, ఇది పదోసారి నువ్వు ఇలా అన్నావు, నిజంగా పోమంటావా? ఓ, మళ్ళీ నా కళ్ళబడ్డావంటే కాళ్ళు విరగబెట్టి కరంలో పారేస్తాను. ఓ, పోరా. మళ్ళీ ఈ కడపలో అడుగు పెట్టావా? చక్క. సరేనన్నా, నువ్వు ఉండమన్నా ఉండను.